తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న షో సరిగమప. గత కొన్ని సీజన్లుగా ఈ షో సంగీత ప్రియులను ఓలలాడిస్తుంది. ఈ పాటల కార్యక్రమం ద్వారా ఎంతో మంది వర్ధమాన గాయని గాయకులు మంచి పేరు దక్కించుకున్నారు. ఈ వేదిక ఎందరికో గొప్ప అవకాశాలను అందించింది. ఇక గత కొన్ని నెలలుగా సరిగమప ఛాంపియన్షిప్ సీజన్ ఆడియన్స్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. అయితే ఇప్పుడు ఈ షో అనూహ్యంగా ఫినాలేకి చేరింది. ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి ఎలిమినేషన్స్, క్వార్టర్స్, సెమీస్ వంటివి ఏమీ లేకుండా ఏకంగా గ్రాండ్ ఫినాలే అని ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అప్పుడే ఫినాలే ఏంటి, ఫినాలేలో అందరూ పార్టిసిపేట్స్ ఉంటారా, ఫినాలే ఎలా సాగనుంది అనేది షో అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సీజన్ కూడా ఓ ప్రత్యేకతతో మొదలైంది. గత కొన్ని సీజన్లలో కంటెస్టెంట్స్గా అడుగుపెట్టి తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సింగర్స్, అలాగే వివిధ షోల ద్వారా తమ టాలెంట్ని బయట ప్రపంచానికి పరిచయం చేసిన సింగర్స్తో కలిపి నాలుగు టీములుగా సరిగమప ఛాంపియన్షిప్ మొదలైంది. ఈ సీజన్లో ప్రదీప్ హోస్ట్గా అల్లరిస్తున్నాడు. ఎస్పీ శైలజ, అనంత శ్రీరామ్, మనో జడ్జిలుగా, రమ్య బెహ్రా, పృథ్వీ, చంద్ర, శ్రీకృష్ణ, సాకేత్ మెంటర్స్గా వ్యవహరిస్తున్నారు. సూపర్ స్టార్స్ కేటగిరీలో గత సీజన్లో పార్టిసిపేట్ చేసిన సింగర్స్ ఐకాన్స్ టీంలో అంతకుముందు సీజన్లో అలరించిన వారు, అలాగే ఛాలెంజర్స్ టీంలో వివిధ షోల్లో మెప్పించిన సింగర్స్ తమ గాత్రంతో ఆకట్టుకున్నారు. ఇక చివరిగా లిటిల్ ఛాంప్స్ టీంలో చిన్నారులు మెప్పించారు. మొత్తం నాలుగు టీమ్స్ నుంచి 24 మంది పోటీ పడగా ఇప్పుడు ఈ సీజన్ ఫినాలేలో ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఫినాలేకి ముఖ్య అతిథిగా మెలోడీ బ్రహ్మ, మణిశర్మ వచ్చారు. అలాగే ఉగ్రం టీం కూడా సందడి చేసింది. పార్టిసిపెంట్స్ అందరూ తమ సత్తా చాటానికి సిద్ధమయ్యారు. టైటిల్ కోసం తమ పాటల పవర్ చూపించారు. ముఖ్యంగా 2021 సీజన్లో విన్నర్గా నిలిచిన మరోసారి ఫినాలేలో తన గాత్రంతో మెస్మరైజ్ చేశాడు. వాసు సినిమాలోని పాట ప్రాణం పల్లవి అయితే అనే పాటతో పాటు గజనీ మూవీలోని ఒక మారు కలిసిన అందం అనే పాటతో అదరగొట్టాడు. యశస్వి పాటలకు అందరూ ఫిదా అయ్యారు. సవ్యసాచి అనే పదానికి నిజమైన సాక్ష్యంగా నిలబడ్డావు అంటూ అనంత శ్రీరామ్ కొనియాడారు. మరి మిగతా సింగర్స్ ఎలాంటి పాటలు పాడారు, ఎవరు విన్నర్గా నిలిచారు అన్నది తెలియాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే.